యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారం దీవెనా టీవీ ద్వారా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఆయన్ని మహిమపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని కాపాడారు, దీవించారు, అనేక రీతులుగా మీరు మమ్మలను మీ కృపాహస్తాల్లో భద్రపరిచి హెచ్చించి బలపరుస్తున్నారు కాబట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యము మేము వినుచుండగా వాక్యంలో ఆశీర్వాదములన్నింటినీ కూడా మేము స్వతంత్రించుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఈ లోకంలో నీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించే అవకాశాన్ని మాకు దయచేయమని, మాట్లాడబోతున్నటువంటి నాకు మీ యొక్క ఆత్మ సహాయము మెండుగా దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. నాతో పాటు ఆమెన్ అని చెప్పిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్. ఆమెన్ అనే మాటకు అర్థం తథాస్తు అంటే అవునుగాక. ఈ రోజున యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని అనేకులు మార్గదర్శకంగా తీసుకుని ఈ లోకంలో మహాత్ములుగాను గొప్ప మహనీయులుగాను చరిత్రకారులుగాను మిగిలి ఉన్నారు. మత్తయి సువార్త 5, 6, 7 ఈ యొక్క 3 అధ్యాయాల్లో కూడా కొండ మీద యేసు ప్రభువు చేసినటువంటి ప్రసంగం, సుదీర్ఘమైనటువంటి ప్రసంగం మనం చూడగలము. దానిలో మత్తయి సువార్త 5:1-10 యేసుక్రీస్తు 9 ధన్యతల గురించి చెప్పాడు. వాటిలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మొట్టమొదటి ధన్యత మన ఆత్మ విషయం గురించి యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. మన ఆత్మ విషయంలో దీనంగా ఉండాలి అనగా మనల్ని మనం తగ్గించుకుని మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడడం ద్వారా మనం ఆయనకు దగ్గరమై మనం ఆయన సన్నిధిలో దీనులంగా ఉండి మనము పరలోక రాజ్యానికి ప్రవేశం కలిగేటటువంటి అర్హత మనకి లభిస్తూ ఉంటుంది. ఎవడు దీనుడై నా మాట విని గడగడా వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. దేవుడు రక్షణతో దీనులను అలంకరించును అని కూడా వాక్యం మనకు సెలవిస్తోంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మనం మనలో ఉన్నటువంటి గర్వానంతటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. దేవుడు మన హృదయ గర్వానంతటినీ కూడా తీసివేసి ఆ స్థానంలో దీనత్వము మనకి అనుగ్రహించువాడుగా ఉన్నాడు. దీనత్వము అనగా దేవునికి మనం దగ్గరగా ఉండడము అని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఆత్మ విషయంలో ఏ విధంగా మనం తగ్గించుకున్నామో ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ లోకంలో ప్రియమైన దేవుని పిల్లలారా, మనము అనేక రీతులుగా దుఃఖిస్తూ ఉన్నాము. కానీ వాక్యం ఏం సెలవిస్తోంది? దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖాలు కాదు, కానీ మనం దేవునికి ఇష్టమైనటువంటి దుఃఖాన్ని దుఃఖించిన నాడు మనం మారు మనస్సు పొంది, రక్షణ పొంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాం. బైబిల్లో మనం చూసినట్లయితే, హన్న ఈవిడికి పిల్లలు లేరు, దేవుని సన్నిధికి వచ్చి తన యొక్క స్థితిని అంతటినీ కూడా ఒప్పుకొనుచు కన్నీరు కార్చిన సమయంలో దేవుడు ఆమెపై కనికరం చూపి ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలు అనేటువంటి గొప్ప దైవజనుణ్ణి ఆమె కుమారుడిగా అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆమె దుఃఖంతో మందిరానికి వచ్చింది. ఓదార్చబడి ఆమె ఈ లోకంలో ప్రియమైన దేవుని పిల్లలారా గొప్ప దైవజనురాలుగా, గొప్ప మార్గదర్శకురాలుగా మనకు కనబడుతోంది.
అలాగుననే పశ్చాత్తాపంతో దుఃఖంతో వచ్చినటువంటి ఒక సుంకరిని మనం చూస్తున్నాం. అతడు దేవాలయానికి వచ్చి, దేవా పాపినకు నన్ను కరుణించు అని చెప్పి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు నేల చూపులు చూస్తూ తన పాపస్థితిని ఒప్పుకోవడం ద్వారా అతడు నీతిమంతుడిగా తీర్చబడి, అతడు ఓదార్చబడి, అతడు సమాధానం కలిగి ఆ దేవాలయం నుంచి బయటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవునికి ఇష్టపూర్వకంగా మనం దుఃఖించాలి. అలా దుఃఖించిన నాడు మనము ఓదార్చబడతాము. మూడవదిగా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుదురు. సాత్వికము అంటే దీనత్వము, విధేయత, ప్రేమ, కనికరము ఇవన్నీ కూడా కలిగి ఉండటమే సాత్వికము అని అంటారు. ఆత్మఫలములలో ఒక రకమైనటువంటి ఫలముగా మనము ఈ సాత్వికాన్ని మనం చూస్తున్నాం. మోషే ఈ లోకములో అందరికంటే కూడా సాత్వికుడు అని సంఖ్యాకాండం 12:3 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు అని అంటున్నాడు. మోషే సాత్వికుడు అవడానికి 40 సంవత్సరాలు పట్టింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి సాత్వికం అనేది మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. అది ఒకరోజుతో వచ్చేది కాదు. మన జీవితకాలం అంతా కూడా సాత్వికాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడును, కాబట్టి మీరు నా యొద్ద నేర్చుకునుడి అని అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గర మనం వచ్చినట్లయితే, ఆయన వాక్యాన్ని మనం విన్నట్లయితే, యేసు ప్రభువులో ఉన్నటువంటి సాత్వికము అంతా కూడా మనము సంపాదించుకోలేము ప్రియమైన దేవుని పిల్లలారా. నాలుగవదిగా మనం చూసినట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ లోకంలో ఆకలి దప్పిక శరీరంతో ఉన్నటువంటి వాళ్ళకి శరీర సంబంధమైనటువంటి ఆకలి, శరీర సంబంధమైనటువంటి దప్పిక ఉంటూ ఉంటాయి. అయితే మనం ఆత్మ సంబంధులం కాబట్టి మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి, ఆత్మ సంబంధమైన దప్పిక మనం కలిగి ఉండాలి. అనగా ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుందామా, ఎప్పుడు మనం దేవుని వాక్యం చదువుదామా, ఎప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామా, లేదా ఇతరులకు దేవుని సువార్తను ప్రకటిద్దామా అని ఆకలి దప్పిక మనకు ఉండాలి. మన చుట్టూరు కూడా ఎంతోమంది నశించిపోతున్న ఆత్మలు కనపడుతూ ఉన్నాయి. వారిని క్రీస్తు ప్రేమ సువార్త చెప్పి వారిని క్రీస్తు యొద్దకు ఆకర్షించుకోవాలి. ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి మనం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన దప్పిక కలిగి ఉండాలి. ఆ రోజున సమరయస్త్రి ఆ నీళ్ల బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆ బావి దగ్గరికి వచ్చి సమరయస్త్రీ యొక్క దాహాన్ని, ఆమెలో ఉన్నటువంటి ఆ కామదాహాన్ని ఆయన తీర్చినట్టుగా, ఆమెకు రక్షణను అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనకి నీతి నిమిత్తమై ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి దప్పిక మనకి ఈ లోకంలో ఉంటూ ఉండాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమము పొందుదురు. కనికరము అంటే ఏమిటి? వాళ్ళు ప్రేమకు పాత్రులు గారు కానీ వారిని ప్రేమించడం, వాళ్ళు శిక్షకు పాత్రులు వారిని క్షమించడం. మనము ఇతరులను క్షమించినట్లయితే ప్రభువు మనల్ని క్షమిస్తాడు. ఇతరులను మనం కనికరిస్తే ప్రభువు మనల్ని కనికరిస్తాడు. కాబట్టి మనము ఇతరులను కనికరించువారముగా, వారిని ప్రేమించువారముగా, వారి మీద మనము దయ చూపించువారంగా మనం ఉంటూ ఉండాలి. మనము ఇతరుల యొక్క అపరాధములను క్షమించినట్లయితే ప్రభువు మన యొక్క అపరాధములను క్షమించి మనల్ని ఈ లోకంలో గొప్ప వ్యక్తులుగా ఆయన ఆశీర్వించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇతరులను మనం క్షమించగలుగుతున్నామా? మన శత్రువులను క్షమించగలుగుతున్నామా? వారి మీద మనం కనికరం చూపిస్తున్నామా? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మన చుట్టూ ఎంతోమంది పేదవాళ్ళు ఉంటున్నారు. కాబట్టి మనకు కలిగిన దానిలో ఆ పేదవారికి తగినంత సహాయం మనం చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి కనికరము కలిగినటువంటి స్వభావము దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుణ్ణి చూడాలి అంటే మనకు హృదయ శుద్ధి ఉండాలి, మన హృదయము పూర్తిగా కడగబడాలి. అంటే అశుభ్రంగా ఉన్నటువంటి, మాలిన్యమైనటువంటి మన హృదయము పూర్తిగా కడగబడాలి. ఎలా కడగబడుతుంది? ఎలా శుద్ధీకరించబడుతుంది? వాక్యాన్ని వినడం ద్వారా,
వాక్యాన్ని మనం నమ్మడం ద్వారా, ఆ నమ్మిన వాక్య ప్రకారంగా ఈ లోకంలో జీవించడం ద్వారా మనకు హృదయశుద్ధి అనేది కలుగుతుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తోంది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులే ఉందరు. దేవుడు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మనం పరిశుద్ధులుగా ఉండుటకు ఈ లోకంలో పిలువబడి ఉన్నాము, మనం పరిశుద్ధులుగా ఉండుటకు ఈ లోకంలో మనం ఏర్పరచబడి ఉన్నాము. క్రైస్తవులు ఏర్పరచబడినటువంటి జనాంగము. క్రైస్తవులు ఈ లోకం నుంచి పరిశుద్ధులుగా అనగా ప్రత్యేకింపబడిన వారుగా ఉంటున్నారు. నీ ఉద్యోగంలోనూ, నీ వ్యాపారంలో, నీ సేవలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, రక్షణ సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడు. నీకు హృదయశుద్ధి ఉందా? దేవుడు అడుగుతున్నాడు మన హృదయానంతటిని కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా, పాపాలన్నింటినీ కూడా క్రీస్తు రక్తము ద్వారా మనం కడిగి వేసుకోవాలి. అనగా ఆయన వాక్యాన్ని మనం మనస వాచ కర్మణ నమ్మాలి, త్రికరణ శుద్ధిగా నమ్మాలి. చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22:11. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. రాజు అంటే ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవరైతే హృదయ శుద్ధిని కోరుకుంటూ ఉన్నారో, ఎవరైతే హృదయ శుద్ధిని కలిగి ఉన్నారో, వారిని రాజు స్నేహితుడవుతాడు. ప్రభు అంటున్నాడు, నేను పాపులకు స్నేహితుడు ఆయన అని ఆయన సెలవిస్తున్నాడు. నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువచ్చుటకు నేను రాలేదు అని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో హృదయ శుద్ధి కలిగి, ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం కలిగి, అంటే రక్షణ సాక్ష్యం కలిగి దేవునికి ఇష్టులుగా మనం ఉంటూ ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు నీతోటి ఉద్యోగస్తులందరూ కూడా ఒకవేళ లంచం తీసుకుంటున్నారేమో, అయితే నువ్వు దానిని ఆశించక దాని నుంచి దూరంగా పారిపోవద్దు. దేవునికి దగ్గర అవుతూ ఉండాలి, దేవునికి ఇష్టులుగా ఉండాలి. ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తున్నావేమో, నీతోటి వ్యాపారస్తులందరూ కూడా దుర్లాభేక్ష కలిగినటువంటి వారై దుర్లాభం కొరకు ప్రాకులాడుతూ ఉంటున్నారేమో, నీవైతే అలా కాకుండా నీతిగా న్యాయంగా వ్యాపారం చేస్తూ దేవునికి దగ్గరవుతూ ఉండాలి, దేవుని కృపకు పాత్రుడు అవుతూ ఉండాలి. ఇదే పరిశుద్ధత. ఈ లోకంలో అనేక మంది సేవకులు ఉంటున్నారు, కానీ రక్షణ సాక్ష్యం చెప్పే సేవకులు కొద్ది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఒకవేళ నీవు సేవకుడు అయితే, ప్రియమైన దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ కూడా రక్షణ సాక్ష్యం చెబుతూ ఉండాలి, మారు మనసును గురించి చెబుతూ ఉండాలి, పాపక్షమాపణ గురించి చెబుతూ ఉండాలి. అనేకులు ఎదుట నీ రక్షణ సాక్ష్యాన్ని ప్రకటిస్తూ అనేకులకు గొప్ప దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా నీవు ఉండాలి. దేవుడు నీ నుంచి అటువంటి హృదయశుద్ధిని ఆయన కోరుతూ ఉన్నాడు, అటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితిని ఆయన నీ నుంచి ఆశిస్తున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. దేవుడికి నీ కానుకలు కాదు, నీ సమయం కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కాదు, మరేది కాదు, కానీ దేవుడికి కావలసింది కేవలము నీ హృదయమే. అది ఎలాంటిదైనా సరే, ఎంత చెడిపోయినా సరే, దాన్ని రిపేర్ చేయగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. ఆయన దగ్గరికి వచ్చి నీ యొక్క హృదయాన్ని ఆయన సన్నిధిలో కొమ్మరించినట్లయితే నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. గుండె చెదరని వారిని బాగు చేసేవాడు ఆయన. వాక్యం సెలవిస్తోంది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇలాంటి స్థితికి గనక నువ్వు వచ్చినట్లయితే నీ హృదయము శుద్ధీకరించబడుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ హృదయము. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. దాని నుంచి జీవజలధారలు ప్రవహిస్తూ ఉంటాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది. దాన్ని గ్రహించువాడెవడు? దేవుడే దాన్ని గ్రహిస్తాడు, దేవుడే దాన్ని మారుస్తాడు. మారని నీ హృదయాన్ని
రాతి వంటి నీ హృదయాన్ని దేవుడి దగ్గరికి తీసుకురా, దేవుడికి ఇచ్చేసేయి. ఆయన అంతా కూడా చూసుకుంటాడు. నీ హృదయం బాగుపడితే నీ జీవితం అంతా కూడా బాగుపడినట్ట లెక్క. కాబట్టి దేవుడు ఈ రోజున మరోసారి స్పష్టంగా మాట్లాడుతున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఈ లోకంలో మనం ఉండగానే దేవుణ్ణి మనం చూడగలం, అనగా మన మనోనేత్రాలతో దేవుణ్ణి మనం చూడగలం. అటువంటి గొప్ప అనుభవము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఈ లోకంలో ఎవరికి కూడా సమాధానం అనేది లేదు. ప్రాముఖ్యంగా మనిషికి దేవుడికి మధ్య సమాధానం లేదు. వారిద్దరికీ మధ్య పాపము అనేటువంటి గోడ అడ్డుగా ఉంది. కాబట్టి మానవుడు దేవుని చేత ఆశీర్వదించబడలేకపోతున్నాడు. దేవుడికి మనిషికి మధ్య వైరం ఉంది. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనిషికి దేవుడికి మధ్య ఉండి ఆయన సమాధాన పరిచి ఇప్పుడు మనము దేవునితో సమాధాన పడుతూ యేసు నామమున మనం ఆయనకి మనం ప్రార్థన చేయగలం. ఎప్పుడైతే యేసు నామమున మనం ప్రార్థన చేస్తామో దేవునికి మన హృదయంలో ఉండి ఆ పాపం అంతా కూడా పోయి దేవునితో మనం సమాధాన పడతాము. దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తూ ఉంటాడు. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డ, మనుషుల మధ్య సమాధానం లేదు, కుటుంబాల మధ్య సమాధానం లేదు, సంఘాల మధ్య సమాధానం లేదు, రాష్ట్రాల మధ్య సమాధానం లేదు, దేశాల మధ్య సమాధానం లేదు. సమాధానం మొట్టమొదట ప్రారంభించబడాల్సింది ఒక వ్యక్తి హృదయంలో. ఒక వ్యక్తి హృదయంలో సమాధానం గనక ప్రారంభమైతే ఆ ఒక్క వ్యక్తి తన కుటుంబాన్ని మార్చుకోగలడు. ఒక కుటుంబం మారిందంటే సంఘం మారగలదు, సంఘం మారితే జిల్లా మారగలదు, జిల్లా మారితే రాష్ట్రం మారగలదు, రాష్ట్రాలు మారితే దేశాలు బాగుపడతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి, ఇతరులను మనం ప్రేమిస్తూ ఉండాలి. వారు మన మీద చెడ్డ మాటలు పలుకుతున్నా కూడా, వ్యతిరేకమైనటువంటి మాటలు పలుకుతున్నా కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. అటువంటి గొప్ప సమాధానము దేవుడు మన హృదయములో అనుగ్రహించునుగాక. నీతి నిమిత్తమై హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనము నీతి నిమిత్తమై హింసించబడుతూ ఉండాలి. అలా హింసించబడితే పరలోక రాజ్యము వారిది అని దేవుడు చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:15-16 వచనాల్లో మనం చూసినట్లయితే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచును. క్రీస్తు నిమిత్తము శ్రమపడుట గొప్ప భాగ్యము. ప్రియమైన దేవుని బిడ్డ, మోషే ఐగుప్తు దేశంలో ఉంటగా అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకున్నటకు ఇష్టపడక దేవుని బిడ్డలతో శ్రమపడుట మేలుని ఎంచి ఐగుప్తు సామ్రాజ్యాన్ని వదిలి దేవుని బిడ్డలతో సావాసము కలిగి దేవుని పిల్లలను ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీతి నిమిత్తమే హింసించబడేవారు ధన్యులు. నువ్వు నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే ఈ లోకంలో అందరూ కూడా నిన్ను ద్వేషించే వారుగా ఉన్నారు. నిన్నెవరు కూడా దగ్గర తీసుకోరు, నిన్నెవరు కూడా ప్రేమించరు, నీతో ఎవరు కూడా సమాధానంగా మాట్లాడరు. అయినా కూడా దేవుని నీతి మనం కలిగి ఉండాలి. ఈ రోజున మానవుడు తన స్వనీతి మీద ఆధారపడుతున్నాడు. దేవుడికి నేను కానుకలు ఇస్తున్నాను కదా, నేను అన్నదానం వస్త్రదానం చేస్తున్నాను కదా, అనేకులను ఆదుకుంటున్నాను కదా అని తన స్వనీతి మీద ఆధారపడుతూ తన స్వనీతి ద్వారా మోక్షాన్ని పొందుదామని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం మనకేం సెలవిస్తోంది? నీ నీతి నాకు మురిగ్గుడ్డలుగా ఉన్నాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన స్వనీతి ద్వారా, మన సొంత కార్యాల ద్వారా, మన మంచి పనుల ద్వారా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోం కానీ,
కేవలము విశ్వాసము ద్వారా, ఆయన అనుగ్రహించే కృప ద్వారా మాత్రమే మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. నీతి నిమిత్తమే హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హింస ఉందా? క్రైస్తవుడైనందుకు నీవు హింస పొందుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఒక విగ్రహారాధికల కుటుంబం నుంచి రక్షించబడ్డాను. చాలామంది అనుకుంటూ ఉన్నారు నాకేదో రిజర్వేషన్ వస్తుందని, నాకు ఏదైనా ఈ లోక సంబంధమైనటువంటి లాభం ఏదైనా వస్తుందేమో అని. నాకు రిజర్వేషన్ ఉండదు, నా పిల్లలకి రిజర్వేషన్ ఉండదు, నా పిల్ల పిల్ల తరాలకు కూడా రిజర్వేషన్ అనేది ఉండదు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే కారణం దేవుడు మా హృదయాల్ని మార్చాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవం అనేది మత మార్పిడి అని అనుకుంటున్నారు. క్రైస్తవం అనేది మతం కాదు, క్రీస్తు మార్గం, మోక్షానికి వెళ్ళేటువంటి ఒక మార్గం. ఇది మతం కాదు. ఇది యేసుక్రీస్తుని నమ్ముకోవడం గొప్ప ఆధ్యాత్మిక నాగరికత. యేసుక్రీస్తుని నమ్ముకోవడం ఇది ఆధ్యాత్మిక విప్లవం. యేసుక్రీస్తుని నమ్ముకోవడం ఈ లోకంలో గొప్ప ధన్యత. యేసుప్రభు ఈ లోకానంతటిని కూడా జయించాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఈ లోకానంతటిని కూడా జయించేవారుగా ఉన్నారు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడము వీటిని ఆయన జయించాడు. కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలను ఆయన జయించాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు మనస్సు కలిగి ఈ లోకంలో ఉన్న వాటన్నింటినీ కూడా జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి క్రైస్తవుడు అయినందుకు నువ్వు సిగ్గుపడక, నీ ఉద్యోగంలో ఉంటూ ఉండగా లేదా వ్యాపారంలో ఉంటూ ఉండగా ఆయన నామాన్ని నువ్వు మహిమపరచాలి, ఆయన నామాన్ని నువ్వు గణపరచాలి. నేను క్రైస్తవుడను అని నువ్వు అతిశయిస్తూ, క్రీస్తునందు అతిశయిస్తూ, క్రీస్తు యొక్క సాక్షిగా నువ్వు ఉంటూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ఎందుకు ఆ వ్యాపారంలో పెట్టాడు? నిన్ను ఎందుకు ఆ పలానా స్థలంలో ఒక ఉద్యోగస్తుడిగానో ఒక సేవకుడిగానో నిన్ను అక్కడ ఎందుకు తీసుకెళ్ళాడు అంటే అక్కడ నువ్వు సాక్షిగా ఉండాలి. ఎన్ని హింసలైనా ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆయనకు సాక్షిగా ఉంటావు అని చెప్పి దేవుడు అక్కడ నిన్ను ఏర్పాటు చేశాడు. ఆయన నిన్ను అక్కడ పంపించాడు. దాని వెనుక ప్రణాళిక ఉంది. నువ్వు హింసలు పొందాలి. మనం అనేకమైనటువంటి హింసలు పొంది పరలోక రాజ్యమునకు వెళ్తాము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తోంది. క్రైస్తవులైనంత మాత్రాన మనకి ఈ లోకంలో అంతా కూడా మంచే జరుగుతుంది, క్రైస్తవ జీవితం సుఖవంతమైనటువంటి జీవితం అనుకుంటున్నారు కొంతమంది. లేదు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ జీవితం ఒక సవాలుకరమైనటువంటి జీవితం, అనేకమైనటువంటి సవాళ్లతో కూడుకున్నటువంటి జీవితం. మనం అనేకమైనటువంటి శ్రమలను, హింసలను, బాధలను, ఇబ్బందులను, ఇరుకులను ఎదుర్కొంటూ ఈ లోకంలో జయ జీవితం కలిగి ఉండాలి. మనకు అనేకమైన కష్టాలు ఎదురవుతాయి, అనేకమైనటువంటి శోధనలు ఎదురవుతాయి, అనేకమైన పరిశోధనలకు మనం గురవుతాం. ఏవి కూడా మనల్ని బాధ పెట్టవు. అవన్నీ కూడా మన హృదయంలోకి వస్తే అప్పుడు మనకు బాధ కలుగుతుంది. కానీ అవన్నీ కూడా హృదయం బయట ఉంటాయి. ఆ భారాలంతటినీ కూడా మోసేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఇదే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం. ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ అనుభవం ఉంటుంది. చివరిగా మనం మరొక ధన్యత గురించి చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. పరలోకంలో మన ఫలము అధికం అవ్వాలి అంటే మనం ఈ లోకంలో ద్వేషించబడాలి, హింసించబడాలి, అవమానం పొందాలి. నా నిమిత్తము అంటున్నాడు, అనగా క్రీస్తుని విశ్వసించుట ద్వారా.
క్రైస్తవుడు అయినందుకు ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. అయితే ప్రభువు మనకి అభయాన్ని ఇస్తున్నాడు. ఏమని? మీ ఫలము రెట్టింపు అవుతుంది. అనేక రెట్లు ఫలము పొందుతారు. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో మనకి ఒక ధననిధి ఉంది. పరలోకంలో మనకు ఒక బ్యాంకు ఉంది. ఈ లోకంలో ఎన్నైతే మనం శ్రమలు పొందుతున్నామో, ఎన్నైతే మనం బాధలు పొందుతున్నామో, అవన్నీ కూడా డిపాజిట్ అవుతూ ప్రియమైన దేవుని బిడ్డ అవి దానికి ప్రతిఫలాన్ని మనం ఎక్కడ పొందుకుంటాం అంటే పరలోకంలో పొందుకుంటాం. కాబట్టి మన చూపు ఎప్పుడూ కూడా, మన యొక్క దృష్టి ఎప్పుడూ కూడా, మన ఆలోచన ఎప్పుడూ కూడా పైనున్న వాటి మీదే ఉండాలి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు 9 రకాలైనటువంటి జన్యతల గురించి మనతో మాట్లాడాడు. అటువంటి 9 రకాలైనటువంటి జన్యతలు మనం కలిగి ఈ లోకంలో ఆయనకు గొప్ప సాక్షులుగా, ఆయనకు ఇష్టులుగా, ఆయన చేత మనం శ్లాఘించబడే వారముగా మనం ఉందుముగాక. అటువంటి గొప్ప క్రైస్తవ జీవితము మీకు నాకు ఆ ప్రభు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ఈరోజున కొండమీది ప్రసంగంలోని 9 ధన్యతల గురించి క్లుప్తంగా మాతో మాట్లాడారు ప్రభువా. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం మేము కలిగి ఈ లోకంలో మేము మీ పిల్లలుగా ఉండుటకు మీ ఆత్మ సహాయాన్ని ఎల్లప్పుడూ మాకు దయచేయమని, విత్తబడినటువంటి వాక్యము మా అందరి హృదయములలో నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే నా సెల్ నంబర్కి ఫోన్ చేయండి, నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాను. ప్రతివారం ఇదే సమయానికి తప్పకుండా దేవుని వాక్యాన్ని విని మీరందరూ కూడా ఆశీర్వించబడాలని ఆశిస్తూ, అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.